Hello everyone, welcome back to Solid Movie Stuff. Nenu mee SRB, thank you for choosing and watching this video. So content lo velipodam. Ravanasura ane title announcement daggara nundi wait chestunnam ee movie ela undabothundi, daniki sambandhinchina secrets enti, enduku ee title and mana mass maharaj Raviteja garu indulo em cheyabothunnaru, aa different shades unna posters chala interesting and thrilling ga anipichi chala eager ga wait chestunna samayamlo manaki glimpse ni vadilaru. So detailings loki velle mundu Solid Movie Stuff విషెస్ మాస్ మహారాజా రవితేజ గారు ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం, సో ఈ వీడియోలో మర్డర్ హత్య అని మూవీకి సంబంధించిన విషయాలు మాట్లాడడం జరుగుతుంది. సో అవన్నీ ఫిక్షనల్, రియల్ కాదు. సో అవి వినకూడదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. డీటెయిలింగ్ నెంబర్ 1. సో టీజర్లోని బీజియం అయితే చాలా బాగా అనిపించింది. మన ధమాకా మ్యూజిక్ డైరెక్టర్ మన భీమ్స్ సిసిలియో గారు ఒక ప్రత్యేకమైన కోణంలో మనల్ని ఆలోచింపచేసేలాగా చేశారు ఆయన మ్యూజిక్తో. సో మ్యూజిక్ని మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ ఫ్లూట్ టైప్లో, విజిల్ టైప్లో మ్యూజిక్ వస్తూ ఆ గేదె బొమ్మ రాగానే ట్రంపెట్తో ఒక టైప్ ఆఫ్ జాలిని దీనంగా మనకు వినిపించేలాగా చేశారు. అంటే ఏదో ఘోరమైన విషయం అక్కడ జరిగింది, అది విషాదకరమే కానీ మ్యాండేటరీ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఆ విషయం మనకు నెక్స్ట్ సీన్ లో తెలుస్తుంది. అంటే ఓన్లీ మ్యూజిక్ ద్వారానే మనకు చాలా స్టోరీని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఆ గన్ షాట్ విన్నప్పుడు అక్కడ ఏ మ్యూజిక్ రాలేదు. బట్ మళ్ళీ నైట్ వర్షన్ లో ఒక అమ్మాయి రోడ్డు మీద పడి ఉన్నప్పుడు సేమ్ అదే జాలితో కూడిన మ్యూజిక్ వస్తుంది. అది కూడా ఈసారి లో సౌండ్ లో వినిపించకుండా. అండ్ విజిల్ సౌండ్ ఎప్పుడు వచ్చినా అక్కడ ఏదో ఒక హర్రర్ జరుగుతూ ఉన్నట్టుగా మనకు గ్లిమ్స్ లో చూపించారు. సో లాస్ట్ లో నాన్ స్టాప్ గన్స్ అద్దం పగిలినప్పుడు రివీల్ చేస్తారు. అండ్ రేసీ వాయిస్ బీజియం లో హీరో ఎలివేషన్స్ ఇస్తూ చాలా చాలా రా అండ్ రస్టిక్ గా చూపించారు. డీటెయిలింగ్ నెంబర్ 2. ద మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిలింగ్, హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అన్న మాటలో రెండు అర్థాలు తీయొచ్చు. ఒకటి, హీరోస్ అంటే ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలా అన్నారా, లేక జనరల్ టర్మ్స్ లో హీరోస్ అని వచ్చిందా ఏమో మీరే చెప్పాలి. ఈ డౌట్ ని నిజం చేస్తూ నాకు ఈ గ్లిమ్స్ లో ఇద్దరు క్యారెక్టర్స్ కనిపించాయి, కానీ ఇద్దరిలో ఒకటే సిమిలారిటీ చుట్ట కాల్చడం. అదే స్టైలిష్ గా చెప్పాలంటే సిగారు వెలిగించడం, అది సేమ్ స్టైల్లో ఉంది. బట్ వాళ్ళలో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పిక్ లో తన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న చెవికి పోగు మనకు కనిపించదు, బట్ ఈ పిక్ లో రైట్ హ్యాండ్ సైడ్ చెవికి ఆ పోగు కనిపిస్తుంది. దాంతో పాటు ఒక చైన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ మెడ మీద రక్తం కనిపిస్తుంది. సో ఇక్కడ ఐదర్ ఇద్దరు అవ్వచ్చు ఆర్ ఒక్కడే ఇదంతా చేయొచ్చు, లైక్ ధమాకా మూవీ లాగా. బట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే పదానికి న్యాయం చేసేలాగా మూవీలో ఇద్దరు ఉంటారు, ఒకే పోలికతో ఉంటారు. అండ్ ఒకరంటే ఒకరికి తెలియకపోవచ్చు, తెలియొచ్చు, బట్ అది కాదు ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ రాక్షసులే. అంటే ఎవరు అమాయకులు కాదు, ఇద్దరు చంపుతూనే ఉంటారు, కానీ వేరే వేరే సందర్భాలని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పింది మన స్టైల్ ఆఫ్ గెస్, ఇది మూవీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఆ డీటెయిలింగ్స్ లో నాకు అలా అనిపించింది, వాళ్ళిద్దరూ వేరు కానీ ఒకేలాగా అలవాట్లు ఉన్నాయి. అంటే అతి క్రూరంగా హత్యలు చేయడంలో కూడా ఒకేలాగా ఉన్నారని అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డీటెయిలింగ్ నెంబర్ 3. ఈ అమ్మాయిని చూశారుగా, సో ఈ గ్లాస్ టాప్ మీద రక్తపు మడుగులో పడి ఉంది. అండ్ పక్కన ఆ బాక్సెస్ లో మనకు పోలీసులు వచ్చి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయి పక్కన రక్తం కూడా రెండు కాళ్ళు పైకెత్తిన ఒక జంతువు అండ్ అలాగే దాని తల నరికితే ఎలా కనిపిస్తుందో అలా ఆ రక్తం యొక్క డిజైన్ కనిపిస్తుంది. అంటే ఆ రక్తం పడే ఆ ఫామ్ నేచురల్ గా అలా జరిగిందా, లేక చంపిన తర్వాత కావాలనే ఆ విలన్ అలా డిజైన్ చేశాడా అనేది చిన్న డౌట్. ఎందుకంటే ఆ మర్డర్ ముందు ఆ అమ్మాయిని ఇలా ఈడ్చుకొచ్చి ఆ గ్లాస్ టాప్ మీదకు తీసుకొచ్చి చంపినట్టు మనకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ అక్కడే బాటమ్ లో మనకు ఆ మనిషి నీడ కూడా కనిపిస్తుంది, అంటే తల యొక్క నీడ కూడా కనిపిస్తుంది. అంటే ఆ విలన్ అక్కడే ఉన్నాడని మనం ఆ నీడని బట్టి చెప్పొచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 4. అండ్ ఈ పిక్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సీన్ లో ఉన్న రవితేజ గారు అండ్ ఈ సీన్ లో ఉన్న రవితేజ గారు ఒకరే. అండ్ ఇక్కడ కనిపించే ఆ గీత తల ఒక మాస్క్ లాంటిది, అది తల మీద పెట్టుకుని పక్కన ఉన్న ఆ బెల్ట్ ని మెడకి చుట్టుకొని బిగిస్తారు. అండ్ ఆ కొమ్ములు యూజ్ చేసి ఎవరినో పొడిచి చంపినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆ కొమ్ముల మీద నుండి ఆ గీత తల మీద నుండి ఆ ముక్కు వరకు రక్తం కారినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో చాలా చాలా డిఫరెంట్ గా చంపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అందుకే మన రవితేజ గారి మెడ మీద మాత్రమే ఆ రక్తం పడింది, తన ఫేస్ కి ఎక్కడ ఆ రక్తపు మార్కులు అంటలేదు. సో రవితేజ గారే ఆ మాస్క్ వేసుకుని అలా అటాక్ చేయొచ్చు, అంటే ఇది నెక్స్ట్ లెవెల్ సీన్ అయి ఉండొచ్చు. సో ఈ సీన్ నేను చెప్పినట్టుగా ఉంటుందో లేదో తెలియదు, కానీ అలా ఉండొచ్చేమో అని మన గెస్. బట్ అది గానీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందనుకోండి,
థియేటర్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ వచ్చి ఒక్కసారిగా అరుస్తారు. ఏంట్రా ఇది, ఇంత వైలెంట్ గా మన మాస్ మహారాజ్ని చూపిస్తున్నారు ఆ డైరెక్టర్ అని అనుకుంటారు. డీటెయిలింగ్ నెంబర్ 5. అండ్ ఈ సీన్ లో పరిగెడుతూ ఉన్న అమ్మాయిని కాల్చి చంపినట్టుగా మనకు సౌండింగ్స్ అండ్ ఆ సీన్ కనిపిస్తుంది. అండ్ ఈ సీన్ లో గ్లాస్ పగిలినప్పుడు సౌండ్ వచ్చింది, అండ్ అది క్లియర్ గా గ్లాస్ అని కనిపించింది కూడా. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆ పగిలిన అద్దాల్లో మనకు రవితేజ గారి ఇమేజ్ కనిపిస్తుంది. సో అది కాదు ఇంట్రెస్టింగ్ విషయం అంటే, డిస్టర్బెన్స్ అని అనుకోకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆ అద్దంలో ఉన్నది చెవిపోకు పెట్టుకున్న రవితేజ గారు, అండ్ ఆ అద్దం మీద రక్తపు మరకలు కూడా కనిపిస్తాయి. అండ్ ఆ అద్దాల్లో మనకు 9 మొహాలు మాత్రమే చూపిస్తారు. అంటే ఆ పగిలిన అద్దాల్లో మనకు 9 ఫేస్లు మాత్రమే చూపిస్తారు. మరి రావణాసురుడు అంటే 10 తలకాయలు కదా, యా కానీ ఆ 9 తలకాయలు ఫిక్షనల్ ఆర్ మాయం అవ్వచ్చు, అంటే మాయావి అవ్వచ్చు, కానీ అందరికీ కనిపించే ఒక మెయిన్ తల ఉంటుంది, అదే ఒరిజినల్. సో ఆ 10వ తల అద్దంలో కాదు రియల్ గా చూపిస్తారు అని మనకు మూవీలో చూపించవచ్చు. సో 9 తలలు మనకు ఆ పగిలిన అద్దాల్లో చూపించి 10వ తలని అద్దంలో కాకుండా డైరెక్ట్ గా మనకు చూపిస్తారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఈ డీటెయిల్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. 7th April 2023 థియేటర్స్ లో మాత్రమే చూడండి, మంచి ఫీల్ ని ఆస్వాదిస్తారు. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ ఇన్ సమ్ అదర్ వీడియో. థాంక్యూ ఎవ్రీవన్.